इंडियन नेशनल कांग्रेस पार्टी सदर सोनिया गांधी पर गैरकानूनी मुकदमा दर्ज करके ईडी के जरिए तहकीकात के खिलाफ प्रदेश कांग्रेस की अपील पर जगतियाल में रुकन कानून साज काउंसिल टी जीवन रेड्डी की क्यादत में साबिका बल्दिया चेयरपर्सन विजय लक्ष्मी, बंडा शंकर, सिराजुद्दीन मंसूर, मकसर अली निहाल, मुश्ताक अहमद, मुन्नो रायकल, रियाज ताज के अलावा पार्टी कायदीन और कारकुनों ने इंदिरा भवन से न्यू बस स्टैंड के करीब बीएसएनएल ऑफिस के रूबरू बारिश के दौरान भी पैदल रैली से पहुंचकर एहतजाजी धरना मुनज़म किया। बीजेपी सरकार के खिलाफ नारे भी लगाए। जगतियाल पुलिस ने एहतजाजियों को हिरासत में लेकर पुलिस स्टेशन मुंतकल कर दिया। అంశం పట్ల ఆయన అరెస్ట్ చేయబోతున్న తరుణంలో ఆయన భారతీయ జనతా పార్టీకి చేరడము ఆయనపై అంతవరకు విచారణ చేపట్టి ఈడీ ఏదైతుందో మూతపడిపోతుంది. నేను ఉదాహరణ పేర్కొంటే సుజనా చౌదరి కేసు అని సుజనా చౌదరి కేసు అని చెప్పంటున్నాను. సంజయ్ రౌతే కానీ ఎవరైనా కానివ్వండి చెప్పంటున్నా నేను ప్రతిపక్షాలపై ఏదైతుందో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీఏ కానీ సిబిఐ కానీ కేవలం ఏదైతుందో రాజకీయ కుట్రపుట్టంగా వీళ్ళ గతంలో ఎన్నడు ఏ ప్రభుత్వం కూడా పనిచేయలేదు చెప్పండి. ఇవాళ తెలంగాణ పట్ల ఏదైతుందో వివక్షత కలిగి ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు గుర్తింపు పొందలేక పడలేకపోవడం దానికి ఏదైతుందో కారణం ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీయా వీళ్ళ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఎవరైనా కానీ చెప్పంటారు. మేము ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకపై లక్ష కోట్ల ఆర్థిక భారం అప్పుడు జరిగిందని చెప్తారు. లక్ష కోట్ల ఆర్థిక భారం అప్పుడు జరిగిందని చెప్పండి.